బేసిక్లీ నేనైనా కానీ ఇంకొకరైనా ఎవరైనా కూడా అంత నిమిత్త మాత్రమే దేవుడు ఎంత కాలం అయితే మనల్ని ఆశీర్వదిస్తాడో అంతకాలం మనం పనిచేయగలుగుతాం దేవుడు ఆశీస్సులు ప్రజల దీవెనలు ఈ రెండే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పాలిటిక్స్లో అధ్యక్షుడ ఎంతకాలం మనం మంచి చేస్తే మంచి చేసినంతకాలం దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ మంచి జరిగినంతకాలం ప్రజలు దీవిస్తారు ఆ రెండు ఉన్నంతకాలం ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష నాకు ఈనాడు లాంటి పెద్ద సంస్థ నాకు తోడుగా ఉండకపోవచ్చు ఆంధ్రజ్యోతి లాంటి ఇంకొక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన మీడియా టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇలాంటి పేపర్లు ఇలాంటి టీవీలు ఇంతమంది సంఖ్య నాకు ఉండకపోవచ్చు కానీ అధ్యక్ష వీళ్ళు అబద్ధాన్ని నిజం చేసేందుకు ఒకే అబద్ధం చెప్పిందే 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 చెప్పి చెప్పి చెప్పిదే ఒకే అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసే మేధావుల అధ్యక్ష వీళ్ళు గోబెల్స్ ప్రచారంలో దిట్టల అధ్యక్ష వీళ్ళు కాబట్టి వీళ్ళు ఏ అబద్ధం చెప్పినా కూడా దాన్ని నిజం చేసే విధంగా రాతలు రాస్తారు స్క్రోలింగ్లు ఇస్తారు టీవీలలో చూపించగలుగుతారు వీళ్ళ సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు కానీ నిజం మాత్రం దాచలేరు అధ్యక్ష ప్రజలకు మంచి జరుగుతా ఉందా లేదా అన్నది మాత్రం దాచలేరు ఈ ప్రజలకు మంచి జరిగినంత కాలం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు చేసినా ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్డ్ కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరక్కపోయినా తిరిగినట్టుగా తనంతటి తానే డ్రామాలు చేయొచ్చు దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైల్ పెద్ద పెద్దగా నిజంగానే ఏదో జరిగిపోయినట్టుగా చూపించవచ్చు అసలు ఏమీ జరగకపోయినా కూడా జరిగినట్టుగా వాళ్ళే చెప్పేసేయచ్చు ఆయనే డ్రామా చేస్తాడు ఆయనే మాట్లాడతాడు మాట్లాడని మాటలు మాట్లాడినట్టుగా తానే చూపించవచ్చు అన్నీ చేయొచ్చు బట్ అల్టిమేట్లీ అధ్యక్ష పైన దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు దేవుడు దయా ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఇలాంటి ఈనాడులు ఇలాంటి ఆంధ్రజ్యోతిలు ఇలాంటి టీవీ ఫైలు ఎంత చంద్రబాబు నాయుడు గారిని మోసినా కూడా అల్టిమేట్గా విజయం మంచిదికే మంచి జరుగుతుంది మంచే గెలుస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా అధ్యక్ష ఒక్కొక్కసారి ఈయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చాలా బాధ అనిపిస్తాయి మా చిన్నాన గురించి తాను మాట్లాడతాడు ఎవరు అధ్యక్ష ఆయన నాకు చిన్నాన చంద్రబాబు నాయుడు గారికి కాదు అంటే సొంతం మా నాన్న తమ్ముడు ఒకవైపున మా నాన్న తమ్ముడు ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడుతూ ఉన్నాను ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష నా మరో చిన్నాన నా మరో చిన్నాన అంటే మా మై ఫాదర్స్ కజిన్ మరో చిన్నాన కొడుకు ఎందుకు చేస్తారు అధ్యక్ష ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది ఒక చెయ్యి ఇంకొక చెయ్యి ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష ఇట్స్ అ మినిమం థింగ్ ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంతా పాపం అవినాష్ రెడ్డి కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాడు మా చిన్నాన్న కూడా పాపం అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నాడు మా చిన్నాన్న గారిని ఓడించడం కోసం కడప జిల్లాలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మేము ఎక్కువ గెలిచాం మేము ఎక్కువ గెలిచినా కూడా ఆయన ఆయనను మేము మా పార్టీ తరఫున పోటీ పెడితే బలవంతంగా మా ఎంపీటీసీలను మా జెడ్పీటీసీలను డబ్బిచ్చి ప్రలోభాలు పెట్టి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిచినాం ఎక్కువ ఎంపీటీసీలు ఎక్కువ జెడ్పీటీసీలు అయినా అటువంటిది మా చిహ్నను మా తరఫున మేము పోటీ పెడితే మా చిహ్నను ఓడించడం కోసం నానా రకాల డబ్బులు ఖర్చు పెట్టి కుయుక్తులు పన్ని పోలీసులను ఉపయోగించి రకరకాలుగా చేసి పాపం ఆయన ఓడించినారు అంతటి దారుణంగా బిహేవ్ చేసి ఆయన హయాంలోనే జరిగి అంతో ఎంతో ఏదైనా ఆ చిన్న చిన్న మా చిన్నాన్న ఎవరైనా ఏదైనా చేసింటే వాళ్ళే చేసిండాలి వాస్తవం చెప్పాలి అని అంటే అటువంటి దాన్ని ట్విస్ట్ చేసి వక్రీకరించి ఏమేమో చేసి లాస్ట్కు దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మా కుటుంబంలోనే చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మాట్లాడితే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది ఇటువంటి విషయాలన్నీ కూడా బట్ అటువంటి దానిని కూడా ఇక్కడ రాజకీయంగా ట్విస్ట్ చేస్తారు రాజకీయంగా మాట్లాడతారు ఏమేమో చెప్పే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష
అయినా పైన దేవుడు ఉన్నాడు అధ్యక్ష, దేవుడే చూస్తా ఉంటాడు.